పోర్టరికన్ రైస్ విత్ బీన్స్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బీన్స్, బీన్స్ ప్లేస్లో లెంటల్స్ ఏవైనా తీసుకోవచ్చు, కిడ్నీ బీన్స్ కావచ్చు, బీన్స్ కావచ్చు, ఏదైనా సరే. నేను అలసందులు అంటారు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో బొబ్బర్లు అంటారు, వాటిని తీసుకున్నా. ఆల్రెడీ ఇది పార్బాయిల్డ్ అనమాట, సగం కుక్ చేసి తీసుకున్నాను. కుక్ చేయకుండా పచ్చిగా తీసుకున్నా కూడా నానబెట్టి వాడుకోవచ్చు. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఫస్ట్ బీన్స్ తీసుకున్నాం, అలాగే కొద్దిగా స్టీమ్డ్ రైస్ అంటే అన్నం, ఉల్లిపాయ, మిరియాల పొడి, టొమాటో, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, ఇంకా టొమాటో సాస్. ఫస్ట్ కొద్దిగా వాటర్ కావాల్సి వస్తుంది మనకు, అందుకని పొయ్యి మీద పెట్టి వేడి చేసుకుందాం. ఎసరు అంటాం కదా అలాగే. గార్లిక్ చాప్ చేసుకున్నా, అలాగే ఆనియన్ ఫైన్ చాప్ చేద్దాం, లేకపోతే స్మాల్ డైస్ చేసుకుందాం. ఆయిల్, గార్లిక్, వెల్లుల్లి, దెన్ ఉల్లిపాయ రెండు వేసుకుందాం. టొమాటో చాప్ చేసి వేద్దాం. టొమాటో కూడా డిష్లో వేసుకున్నాం. కొద్దిగా అట్లా వేయించుకోవాలి పచ్చిదనం పోయేంతవరకు. తర్వాత ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ వేసి ఫైనల్ కుకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. టొమాటో సాస్ వేసుకున్నాం. కొద్దిగా వేగిన తర్వాత లెంటల్స్ వేసుకున్నాం. తదుపరి రైస్. రైస్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది, లెంటల్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. యూజువలీ అన్నం ఎక్కువ తీసుకొని బీన్స్ కానీ ఇట్లాంటి లెంటల్స్ ఏమైనా వేసుకునే ఎలా ఉంటే అవి తక్కువగా తీసుకుంటాము, బట్ దీంట్లో ఏంటంటే రైస్ తక్కువగా ఉంటుంది. అదే మీరు ఆల్రెడీ ఉడికించింది కాకుండా ఫ్రెష్గా తీసుకొని కుక్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ ప్లేస్ వరకు, అంటే ఫస్ట్ వాటర్ వేసుకొని ఎసరు పెట్టి బాగా మరిగేంత వరకు వేసుకుంటారు, ఆ తర్వాత లెంటల్స్ ఇంకా రైస్ వేసి కుడి
కుక్ చేసుకుంటారు అన్నమాట, ఉడికించేసుకుంటారు. రెడీ, ఇప్పుడు మనకు దగ్గరకు వచ్చేసింది, వాటర్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా సీజనింగ్ చేసుకుందాం. దీనికోసం మిరియాల పొడి వేసుకున్నాను, తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం. సేమ్ ఇందాక చెప్పా కదా, పులావ్ పులావ్ స్టైల్లో ఉంటుంది అది. లాస్ట్లో పైనుంచి వేసుకోవడానికి కోరియాండర్ చాప్ చేసి పెట్టుకుందాం. వాటర్ క్వాంటిటీ పూర్తిగా తగ్గిపోకూడదు, కొంచెం తడిగానే ఉంటుంది అది. యూజువల్లీ మనము పాత బియ్యము ఇట్లాంటివి తీసుకుంటాం కదా, వాటిని తీసుకొని పాత బియ్యాలతోటి గంజి కట్టకుండా పొడి పొడిగా తింటూ ఉంటాము. కానీ దీనికి గంజి కట్టే బియ్యం వాడుకోవడం బెటర్. ఇలా కట్టేదైతే ఇంకా హ్యాపీ, లేదన్నా కూడా కొంచెం తడిగానే ఉంటుంది రైస్, ఆ విధంగా మెయింటైన్ చేసుకోండి. కాబట్టి ఇక్కడితో డిష్ రెడీ అయిపోయింది, నేను మీకు దీన్ని ప్రజెంటేషన్లో పెట్టి చూపిస్తాను.